మన్ను టెండర్లు పెరగడంతో ప్రజలకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని నెల్లూరు ఆత్మకూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు ప్రజలు సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆత్మకూరు ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, సిఐ పాపారావు ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడంలో ఎంతో కృషి చేశారని, వారిని అభినందిస్తున్నానని డిఎస్పీ మక్బూల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సందర్భంగా ప్రజలందరూ సుముదూరం పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చలివేంద్రం దగ్గరికి రావాలని, అలాగే చలివేంద్రం దగ్గర ఉన్న సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అనంతరం ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి హోటల్ ద్వారకా వద్ద మరొక చలివేంద్ర కేంద్రం కూడా ఏర్పాటు చేశారు. వేసవికాలం సందర్భంగా ఈ ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో మన నెల్లూరు ఎస్పీ గారు శ్రీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ అన్నింటిలో ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఆత్మకూరు టౌన్ పోలీస్ స్టేషన్లో మున్సిపాలిటీ వాళ్ళ సహకారంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మజ్జిగ మరియు మంచినీళ్ళు ప్రజలకి సరఫరా చేయడం జరుగుతుంది. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకునేట్లుగా కోరతమైంది. అలాగే ఈ కరోనా సందర్భంగా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తా, తర్వాత మాస్క్లు యూజ్ చేస్తా, శానిటైజర్ యూజ్ చేస్తా, అన్ని ప్రికాషన్స్ తీసుకుంటా ఈ చలివేంద్రం దగ్గరికి రావమని కోరుతున్నాం. అట్లాగే చలివేంద్రంలో ఉన్న సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకోమని చెప్పి ఒక లోకల్ ఎస్ఐ సంతోష్ కుమార్ రెడ్డి, సిఐ పాపారావు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఇద్దరిని అభినందిస్తూ తర్వాత ప్రజలు కూడా దీన్ని ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను.